జయ శ్రీమన్నారాయణ. ధనుర్మాసం ఆరంభమవుతుండే శుభ సందర్భంగా మీ అందరికి కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వెంకటేశ్వర శరణాగతి దీక్షా కార్యక్రమాన్ని చేసుకునేటువంటి భగవద్బంధువులందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ధనుర్మాసం ఆరంభమైంది. ఈవేళ ఉదయం 11:15 సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తున్నాడు అని మన పంచాంగకర్తలు మనకు ఆదేశించినటువంటి నియమం ప్రకారం 11:15 ధనుస్సంక్రమణం జరిగింది.
ఆ తర్వాత మనం కార్యక్రమాన్ని చేసుకోవాలి. ఈ పూట గోదాదేవి మిగతా పెరుమాళ్ళందరితో పాటు కలిసి తిరుమంజనాన్ని స్వీకరించింది. కృష్ణుడు పరిచయం ఉండేటువంటి ఆవిడ కనుక కొంచెం మాట వినడం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ అమ్మగారి మాట కృష్ణుడు విండవు, ఆయనతో పరిచయం చేత మన గోదాదేవి కూడా కొంచెం అదే మార్గంలో ఉంటుంది. బట్ మొత్తానికి ఇద్దరిని కూడా మిగతా పెరుమాళ్ళందరితో పాటు కలిసి తిరుమంజనాన్ని చేయించి మెలుగా ఇక్కడ తీసుకొచ్చాం. యాత్ర చేసి గతంలో సుమారుగా ఒక నెల రోజుల పాటు ఇక్కడికి అక్కడికి తిరిగి అలసిపోయి వెనక్కి తిరిగి మళ్ళీ మొన్న ఇక్కడికి రావడం చేత ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఒకసారి మన విజయ కీలాద్రి ఎలా ఉందో అక్కడ కూడా సందర్శనం చేసి రావడం చేత ఆయన యొక్క అలుపు తీరి మళ్ళీ కాస్త ధనుర్మాస వ్రత ఆరంభానికి సిద్ధం కావాలి అని ఈ పూట వారందరికీ కూడా తిరుమంజనాన్ని సమర్పించడం పూర్తయింది. లోపలికి వెంచేశారు. గోదాదేవి రంగనాథుణ్ణి మేల్కొల్పడానికి ఇప్పుడు సిద్ధపడుతోంది. రంగనాథుణ్ణి మేల్కొల్పిన తర్వాత ఆవిడ అనుసంధానం చేసిన తిరుప్పావై 30 పాటల్ని కూడా మనం ఈ పూట లాంఛనంగా అనుసంధానం చేసుకుని ధనుర్మాస వ్రత కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటాం. ఈరోజు మొదటి రోజు ఆలస్యం కొద్దిగా మనకి సంక్రమణమే ఇందాక జరగడం చేత మనం ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. రేపు ఉదయం దగ్గర నుంచి కార్యక్రమం సుమారుగా మనకి 6:30-7 ఆ టైంకి సేవకాలం ప్రారంభం అవుతుంది. ఇక్కడ మన సన్నిధిలో ఆ క్రమంగా సాగుతుందన్నమాట. దీక్షా కార్యక్రమం చేసుకునేవాళ్ళు దీక్షా కార్యక్రమాన్ని చక్కగా పూర్తి చేసుకుని ప్రారంభం చేసుకుని ఆ తర్వాత ఇక్కడ కార్యక్రమాల్లో ధనుస్ సేవాకాలపు కార్యక్రమాల్లో మనం చేరవచ్చును. ఈ పూట స్వామికి హారతి ఇచ్చిన తర్వాత ముందుగా గోదాదేవి అష్టోత్తరాన్ని మనం అనుసంధానం చేసుకుని ఆ తర్వాత స్వామికి హవిర్ నివేదనాన్ని సమర్పణం చేసి ఆ తర్వాత తిరుప్పావై సేవాకాలాన్ని ఆరంభం చేస్తాం. అందరూ కూడా చక్కగా దాంట్లో పాల్గొని వచ్చిన వారందరూ కూడా చక్కగా సేవాకాలం చేసుకోవచ్చును. మిగిలిన వారు చక్కగా పుస్తకం పెట్టుకునైనా మన సేవాకాలాన్ని మనం చేస్తూ కార్యక్రమాల్లో పాల్గొవచ్చును. మీ అందరికీ కూడా ఈ ధను సంక్రమణ శుభారంభ సందర్భంగా ఇక్కడికి స్వాగతం చెప్తూ జయ శ్రీమన్నారాయణ. యోగ నిద్రా వినిద్రాయ భద్రశయ్యాధివాసినే యతీశాన సుసేవ్యాయ రంగనాథాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సార్వభౌమాయ మంగళం. సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజని గలితం యబలాకృత్య భుక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. శ్రీకృష్ణాయ నమః.
ఓం గోదాయై నమః ఓం విష్ణుజిత్తాత్మజాయై నమః ఓం సత్యై నమః ఓం గోపీవేషధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం భూసుతాయై నమః ఓం భోగశాలిన్యై నమః ఓం తులసీ భూతాయై నమః ఓం శ్రీయై నమః ఓం ధన్విపురవాసిన్యై నమః ఓం భట్టనాథ ప్రియకర్యై నమః ఓం శ్రీకృష్ణహితభోగిన్యై నమః ఓం ఆముక్తమాల్యదాయై నమః ఓం బాలాయై నమః ఓం రంగనాథ ప్రియాయై నమః ఓం పరాయై నమః ఓం విశ్వంబరాయై నమః ఓం కళాలాపాయై నమః ఓం యతిరాజ సహోదర్యై నమః ఓం కృష్ణానురక్తాయై నమః ఓం సుభగాయై నమః ఓం సులభశ్రీయై నమః ఓం సలక్షణాయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం శ్యామాయై నమః ఓం దయాంచిత దృగంచలాయై నమః ఓం ఫల్గుణ్యావిర్భవాయై నమః ఓం రమ్యాయై నమః ఓం ధనుర్మాస కృతవ్రతాయై నమః ఓం చంపకాశోక పున్నాగమాలతీ విలసత్కజాయై నమః ఓం ఆకారత్రయ సంపన్నాయై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం శ్రీమదష్టాక్షరీ మంత్రరాజస్థిత మనోరథాయై నమః ఓం మోక్షప్రదాన నిపుణాయై నమః ఓం మంత్రరత్నాదిదేవతాయై నమః ఓం బ్రహ్మణ్యాయై నమః ఓం లోకజనన్యై నమః ఓం లీలామానుష రూపిణ్యై నమః ఓం బ్రహ్మ ఓం అనుగ్రహాయై నమః ఓం మాయాయై నమః ఓం సచ్చిదానంద విగ్రహాయై నమః ఓం మహాపతివ్రతాయై నమః ఓం విష్ణుగుణకీర్తన లోలుపాయై నమః ఓం ప్రపన్నార్తిహరాయై నమః ఓం నిత్యాయై నమః ఓం వేదసౌధ విహారిణ్యై నమః ఓం శ్రీరంగనాథ మాణిక్య మంజరియై నమః ఓం మంజుభాషిణ్యై నమః ఓం సుగంధార్థ గ్రంథకర్యై నమః ఓం రంగమంగళదీపికాయై నమః ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంగ మృదుపాదతలాంచితాయై నమః ఓం తారకాకారణఖరాయై నమః ఓం ప్రవాళమృదులాంగుల్యై నమః ఓం కూర్మోపమేయ పాదోర్ధ్వభాగాయై నమః ఓం శోభనపార్ష్ణికాయై వేదార్థభావవిదితత్వబోధాంగ్రిపంకజాయై నమః ఓం ఆనందబుద్బుదాకారసగుల్భాయై నమః ఓం పరమాయై నమః ఓం అనుకాయై నమః ఓం తేజశ్రీయోజ్వల ధృత పాదాంగులిసుభూషితాయై నమః చారుజంఘా విరాజితాయై నమః ఓం గగుత్వజ్జానుయుగ్మాండ్యాయై నమః ఓం స్వర్ణరంభావశక్తికాయై నమః ఓం విశాలజఘనాయై నమః ఓం పీనశుశ్రోణ్యై నమః ఓం మణిమేఖలాయై నమః ఓం ఆనందసాగరావర్త గంభీరాంబోజనాభికాయై నమః ఓం భాస్వద్వలిత్రికాయై నమః ఓం చారుజగత్పూర్ణమహోదరియై నమః ఓం నవమల్లిరోమరా జ్యై నమః ఓం సుధాకుంభాయుధస్తన్యై నమః ఓం కల్పమాలానిబభుజాయై నమః ఓం చంద్రఖండనఖాంచితాయై నమః ఓం సుప్రవాళాంగులీన్యస్తమహారత్నాంగులీయకాయై ఓం ప్రవాళాభవాని దేశసమంచితాయై నమః ఓం కంబుకంఠ్యై నమః ఓం శుచుబుకాయై నమః ఓం బింబోష్ఠ్యై నమః ఓం కుందదంతయుజే నమః ఓం కారుణ్యరస నిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః ముక్తాశుచిస్మితాయై నమః ఓం చారుచాంబేయ నిభనాసికాయై ఓం దర్పణాకార విపుల కపోలద్వితయాంచితాయై నమః ఓం అనంతార్క ప్రకాశోద్యన్మనిదాటంక శోభితాయై నమః ఓం కోటి సూర్యాగ్ని సంకాశనానాభూషణ భూషితాయై ఓం సుగంధవదనాయై నమః ఓం శుభ్రువే నమః ఓం అర్ధచంద్రలలాటికాయై నమః ఓం పూర్ణచంద్రాననాయై నమః ఓం నీలకుటిలాలక శోభితాయై నమః ఓం సౌందర్య సీమాయై నమః ఓం విలసద్గస్తూరీ తిలకోజ్వలాయై నమః ఓం దగద్ధకాయమానోద్యన్మని సీమంత
ఓం జాజ్వల్య మానసద్రత్న దివ్య జోడావతంసకాయై నమః. ఓం సూర్యార్ధచంద్ర విలసద్భూషణాంచిత వేణికాయై నమః. ఓం నిగన్నిగద్రత్న పుంజ ప్రాంత స్వర్ణ నిచోళికాయై నమః. ఓం సద్రత్నాంచిత విద్యోద విద్యుత్కుంజాభషాటికాయై నమః. ఓం అత్యర్కానల తేజోది మణికంచుక ధారిణ్యై నమః. ఓం నానామణిగణాకీర్ణ హేమాంగత సుభూషితాయై, ఓం కుంకుమాకరు కస్తూరీ దివ్య చందన చర్చితాయై నమః. ఓం స్వోచితోజ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః. ఓం అసంఖ్యేయ సుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై, ఓం మల్లికా పారిజాతాది దివ్య పుష్పస్రగంచితాయై నమః. ఓం శ్రీరంగ నిలయాయై నమః. ఓం పూజ్యాయై నమః. ఓం దివ్య దేశ సుశోభితాయై నమః. ఓం శ్రీరంగ నాయక్యై నమః. ఓం శ్రీదేవ్యై నమః. ఓం శ్రీభూదేవ్యై నమః. ఓం శ్రీనీలాదేవ్యై నమః. ఓం శ్రీగోదాదేవ్యై నమః. ఓం శ్రీ అనంతాయ నమః. ఓం శ్రీ గరుడాయ నమః. ఓం అశ్వక్సేనాయ నమః. ఓం శ్రీ పరాంకుశాయ నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీమద్వరవరమునయే నమః. ఓం స్వాచార్యేభ్యో నమః. ఓం పూర్వాచార్యేభ్యో నమః. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ధూపమాఘ్రాపయామి, దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి. శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్తం భూదంధరస్య మహదాహ్వయ భట్టనాథ భక్తాంగ్రేణ పురకాలయతీంద్రమిశ్రః శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి. తమేవ మత్వా పరవాసుదేవం రంగేశయం రాజవదర్హణీయం ప్రాబోధకీం యోకృతసూక్తిమాలాం భక్తాంగ్రేణుం భగవంతమీడే మండంగుడియన్బర్మామరయోర్మన్యసిహి తొండరడి పొడితొన్నహరం వండుదినర్తవయల్దెన్నరంగత్తమ్మానై పళ్ళీయూణార్తుంబీరాన్ సదేతరుళాచిగరం వందనైందాన్ కనైరుడగన్రదు కాలయంబొడుదాయ్ మధువిరిందొడిగిన మామలరెల్లాం వానవరరిసరిగల్ వందు వందీండి. కదిరవన్ గుణదిశై చిగరం వందనైందాన్ కనైరుడగన్రదు కాలయంబొడుదాయి మధువెరిందొడిగిన మామలరెల్లాం వానవరరిసరిగల్ వందు వందీండి. కొడుంగొడి ముల్లయ్యన్ కొడుమలరణవి కూందదు కొనది సై మారుదమిదువో ఎడుందన మలరణై పళ్ళి ఒళ్ళన్నం ఈన్ పనిన నైంద తమిరం సిరగుదరీ
சுடருளி வரந்தன சூர்த்திசையெல்லாம் துன்னிய தாரகை மின்னொளி சுருங்கி படருளி பசுத்த நண்பனிமதி இவனோ பாயுருளகன்றது பயம்பொழிற்க முகின். மேதிகள் தலைவிடுமாயர்கள் வேங்குழலோசையும் விடமணி குரலும் ஈட்டிய விசதிசை பரந்தன வயலுள் இருந்தன சுரும்பின மிலங்கையரு குலத்தை புலம்பின புட்களும் பூம்பொழில்களின் வாய் பொயுத்து கங்குள் புகுந்தது புலரி கலந்தது குணதிசை கனகடலரவம் களிவண்டுமிழத்திய கலம்பகம் புனைந்தா. இரவியர் மணிநெடும் தேரொடும் இவரோ இறையவர் பதுனொரு விடையரும் இவரோ மொருவிய மயிலின நறுமுகனிவனோ மருதரும் வசுக்களும் வந்து வந்தீண்டி மரர்கள் கூட்டங்கள் இவையோ அருந்தவ முனிவரும் மருதரும் இவரோ இந்திரனானையும் தானும் வந்திவனோ எம்பெருமான் உன கோயிலின் வாசல் வம்பவிழ்வானவர் வாயுரை வழங்க மாநிதி கபில யொன் கண்ணாடி முதலா எம்பெருமான் படிமை கலங்காண்டர்க்கு ஏற்பனவாயின கொண்டு நன் முனிவர் ஏதமில் தண்ணு மயக்கம் மத்தளி யாழ்குழல் முழவமோடி செதிசை கெழுமீ கீதங்கள் வாடினார் கிண்ணறர் கருடர்கள் கந்தருவரவர் கங்குழுலெல்லாம் ஏதமில் தண்ணு மயக்கம்மத்தளி யாழ்குழல் முழவமோடி செதிசை கெழுமீ கீதங்கள் பாடினார் கிண்ணறர் கருடர்கள் கந்தருவரவர் கங்குழுலெல்லாம் கடிமலர் கமலங்கள் மலர்ந்தன இவையோ கதிரவன் கனை கடல் முளைத்தன இவனோ துடிடையார் சிறுகுழல் பிழிந்துதறி துகிலுடு தேறினர் சூழ்புனலரங்கா. கடிமலர் கமலங்கள் மலர்ந்தன இவையோ கதிரவன் கனை கடல் முளைத்தன இவனோ துடிடையார் சிறுகுழல் பிழிந்துதறி துகிலுடு தேறினர் சூழ்புனலரங்கா. தோன்றிய தோல் தொண்டரடி பொடி என்னும் மடியனை அழியனின் அருளி உன்னடியார் கால்வடுத்தாய் பள்ளி எழுந்தருளோ. நீலாதுங்கஸ்தனகிரி தட்டி சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதி சதசிர சித்தமத்யாபயந்தி ஸ்வச்சிஷ்டாயாம் சஜினி கலிதம் யாபலாத்துத்யபும் தே கோதா தஸ்யை நமைதமிதம் பூயையே வாஸ்து பூயா அன்னவயல் புதுவையாண்டாளரங்கற்கு பன்னதிரு பாவை வல்பதியம் இன்னிசையால் பாடிக்கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடு ஏதொல் பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்ன விதி என்ன இம்மாத்தம் நாங்கடவா.
பண்ணாமி சொதித்தருளோ திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப்போது வீர்ப்போது மினோ நேரிழையீர் சீர் மல்குமாய்ப்பாடிசல் வச்சிரி மீறுகாள் கூர்வேல் கொழுந்தொழிலன் நந்த கோபன் குமரன் மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப்போது வீர்ப்போது மினோனெருழையீர் சீர் மல்குமாய்ப்பாடிதல் வச்சிறு மீறுகாள் கூர்வேல் கொழுந்தொழிலன் நந்த கோபன் குமரன் வையத்து வாழ்வீர்கள் நாமுன் நம்பாவைக்கு செய்யுங்கிற் செய்கள் கேளீரோ பார்க்கடலுள் வையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் திங்கின்னு நாடெல்லாம் நீங்கள் மும்மாறி பெய்து ஓங்கு வெறும் சென்னலூடு கயலுகளா உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் திங்கின் நாடெல்லாம் நீங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெறும் சென்னலூடு கயலுகளா ஆழிமழை கண்ணா உன்னொனே கை கரவேல் ஆழையில் புக்கு முகந்து கொடாத்தேரி ஊழி முதல் வனுருவம் போல் மெய் கருத்து பாழியன் தோளுடை வற்பனாவன் கையில் மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை சிலும்பினகான் புள்ளறையின் கோயிலில் வெள்ளை வெளிசெங்கின் பேரறவங்கேட்டிலையோ பிள்ளா எழுந்திராய் பேய் முலனஞ்சுண்டு கள்ளச்ச கடங்கலக்கழிய காலோச்சி கீசுகீசென்னெங்கு மானைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவங்கேட்டிலையோ பேய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைவேர்த்து வாசனரும் குழலாய்ச்சியர் வானம் வெள்ளென்றெருமை சிறு வீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம் சுத்தும் விளக்கெரியாக தூபங்கமழத் துயிலனை மேல் கண்வளரும் மாமான் மகளை மணிக்கத வந்தாள் திறவாய் மாமீரவளை எழுப்பீரோ
చేయొచ్చు వర్గం పొగిండవమ్మనాయి మాట్రమందారో వాసల్ తిరవాదార్ నా తత్తుడాయి ముడి నారాయణన్ நம்மால் போத்த பரதரும் உண்ணியனால் பத்து கரவை கரங்கள் பல கரந்து செத்தாத்தெருளிழைய சென்று சேரு செய்யும் குற்றமன் இல்லாத கோவலர் தம்பொற்கொடியே புத்தரவல் குல் புனமயிலே போதராய் கனைத்திடங்கத்தெருமை கன்று கிறங்கி நினைத்து முலவழியே நின்று வால் சோர நனைத்தில் அஞ்சேராக்கும் நச்சல் வந்தங்காய் பனித்தலை வீழ நின்வாசல் கடைபத்தி வாய் கீண்டானே பொல்லாவர கனை கிள்ளி களைந்தானே கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களும்புக்கார் வெள்ளி எழுந்து வியாழ முறங்கி தூ தோட்டத்து வாவியுள் செங்கடு நீர் வாய் நெகிழ்ந்த அம்பல் வாய் கும்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எல்லே இளங்கிளியே இன்னம் உறங்குதியோ சில்லென்னழையேன் மின்னங்கை மேற்போதருகின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயறிதம் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக நாயகனாய் நின்னந்த கோபனுடைய கோயில் காப்பானே கொடித்தோன் தோரண வாசல் காப்பானே மணிக்கத வந்தாள் திறவாயி ஆயர் சிறுமியரோ முக்கு நந்த கோபனுடைய கோயில் காப்பானே குறித்தோணந்தோரண வாசல் காப்பானே மணிக்கத வந்தாள் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் அந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதா அறிவுராயி தனோடாததோள் வலியன் அந்த கோபாலன் மருமகளேன பின்னாய் கந்தங்கமழங் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அடைத்தனகான்
ಮದಗಳಿತ್ತ ನೋಡಾದ ತೋಳ್ ವಲಿಯನ್ನಂದ ಗೋಪಾಲನ್ ಮರುಮಗಳೇ ನಪ್ಪಿನ್ನಾಯ್ ಕಂದಂ ಕಮಳಂ ಕುಡಲಿ ಕಡೆ ತೆರವಾಯಿ ಒಂದು ಎಂಗಂ ಕೋಳಿಯಡೈತ್ತನಗಾಣ್ ಒಂದಾರ್ ವಿರಳಿ ಉನ್ಮೈತ್ತು ನನ್ ಪೇರ್ಪಾಡು விளக்கெரிய கோட்டு கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்சு சேனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்ன கொங்க மேல் வைத்து கிடந்த மலர் மார்வா வாய்திரவாய் பத்து மூவரமரர்க்கு முன் சென்று கப்பந்தவிற்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலாய் கலங்கள் எதிர பொங்கி மீதழிப்பா மாற்றாதேவால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் ஞானத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பாறு போல் வந்துதலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே மலை முழஞ்சில் மன்னி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவு தொத்தி விழித்து வெறிமயர் உங்க வெப்பாடும் பேர்ந்து தரி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு மாலிமலை முழஞ்சில் மண்ணி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவு துத்தி விழித்து வெறிமயர் பொங்க வெப்பாடும் பேர்ந்துதறி மோரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு அண்டிப்புலகமடந்தாய் அடிபோத்தி சென்னங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போற்றி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கடல் போத்தி அன்றிவுலகமடந்தாய் அடிபோத்தி சென்னங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கடல் போத்தி ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் வலித்து வளரா தருக்கிலானாகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைவித்து கஞ்சன் வயிற்றில் மாலே
மணிவண்ணா மார்கள் நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சென்னியமே சீர் கோவிந்தம் தன்னை பாடி பறைகொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்களையே தோடே செவிப்பூவே சீர் கோவிந்தம் தன்னை பாடி பறைகொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே காணம் சேருந்துன்போம் அறிவொன்றுமில்லாத வாய் குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா சென்ன காணம் சேருந்துன்போம் அறிவொன்றுமில்லாத வாய் குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா அறியாத பிள்ளைகளோ அன்பினால் தன்னை சிறுவேரழைத்தனவம் சீரியருளாதே ஸ்ரீவத்சவக்ரஸேங்கடநிவாசாய மங்களம் அஸ்து ஸ்ரீஸ்தனகஸ்தூரி வாசனாபாசதோரசே
துண்ணங்குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது. திருஹாலே வந்துன்னை சேவித்து உன்பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய் வெத்தம்மே துண்ணங்குலத்தில் பிறந்து நீ குத்தே வலங்களை கொள்ளாமல் போகாது. கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செழையார் செஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிவுதுவை வெங்கமல தண்டெரியல் பட்டர் விரான் கோதை சொன்னடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செழையார் செஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிவுதுவை வெங்கமல தண்டெரியல் பட்டர் விரான் கோதை சொன்னான். மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போது விகீர் போதுமினோ நேரிழையீர் சீர் மல்குமாய் பாடி செல்வச் சிறுமீறுகாள் கூர்வேல் கொழுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராந்த கண்ணிய சோதயிளம் சிங்கம் கார்மே நிச்செங்கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படி మొదటి పాసురాన్ని ఆండాళ్ తల్లి విన్నవించిన దాన్ని ఒకసారి మేము చెప్తాం, అందరం కలిసి అందాం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீறுகாள்
கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்து ஏலோரெம்பாவாய். இது ఇవాల్టి ధనుర్మాస ఆరంభ పాసురం. ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతాన్ని ఆరంభం చేసింది. 30 దినాలు మధ్యలో విచ్ఛిత్తి లేకుండా, అంటే నిలుపుదల లేకుండా శ్రద్ధగా చేసి భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందింది. ఇది ఇలా ఆచరించిన వారికి వారి యొక్క అభీష్టములు నెరవేరుతాయి అని తను వాగ్దానం చేసింది. ఆమె చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తానంటూ రంగనాథుడు అర్చామూర్తిగా ఆ గోదాదేవిని స్వీకరించి ఆవిడ యొక్క పురుషకారంతో ఆవిడ చెప్పిన మాటని పాటిస్తూ వ్రతం చేసిన వారికి తగినటువంటి ఫలితములని చక్కగా ఇస్తాడు అని మనకి నిరూపణ జరిగిన వ్రతం ఈ ధనుర్మాస వ్రతం. ఆండాళ్ తల్లి శ్రీవిల్లిపుత్తూరులో ఈ కలియుగ ఆరంభంలో ఆచరించింది. దాన్ని తర్వాత మన పూర్వాచార్యులు శ్రీరంగక్షేత్రంలో ఆచరించారు. వాటిని మన పెదజీయర్ స్వామివారు ఆచరించి మనకందించారు. మనమందరం కూడా శ్రద్ధగా దీనిని ప్రతి ఏడాది ఆచరిస్తున్నాం. మన అదృష్ట విశేషం చేత ఈ ఏడాది ఈ ధనుర్మాస వ్రత కార్యక్రమాన్ని దివ్య సాకేత క్షేత్రంలో రంగనాథ భగవానుడు ఆచరించుకునేటటువంటి అవకాశాన్ని కలిగించాడు. గోదాదేవి మనకి ఇంత వ్రతాన్ని ఆచరించి ఉపకారం చేసినందుకు మనం ఎప్పుడు ఆ తల్లికి కృతజ్ఞులుగా ఉండాలి. ఆ తల్లి చేసినటువంటి వ్రతాన్ని స్మరించాలి, ఆమె పాడిన పాటల్ని స్మరించాలి, ఆవిడ యొక్క పాటలలో ఉండేటటువంటి తాత్పర్యాన్ని మనం శ్రద్ధగా అనుసంధానం చేయాలి అని మన పరాశర భట్టర్ స్వామి అని రామానుజాచార్య స్వామి వారి యొక్క అభిమానపుత్రులుగా, రంగనాథుడి యొక్క అభిమాన పుత్రులుగా ఉన్నటువంటి మహనీయులు మనకి గోదాదేవిని స్మరిస్తూ ఆవిడ చేసిన ఉపకారానికి మనం ఎంత నమస్కరించినా, ఎన్నిసార్లు నమస్కరించినా అది అల్పమే సుమా, అది తక్కువే సుమా అని వారు గోదాదేవిని స్తుతిస్తారు. నీళాతుంగ స్తనగిరి తటి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో ఆవిడ భగవంతుణ్ణి మేల్కొలిపింది, భగవంతుడికి పాఠాన్ని నేర్పింది, ఆ భగవంతుణ్ణి తన మాట వినేటట్టుగా చేసుకుంది. 3 పనులు చేసింది గోదాదేవి. అందుకోసం ఎప్పుడు కూడా మనం ఆ తల్లికి రుణపడి ఉండాలి అంటారన్నమాట. అయితే ఎందుకు చేసింది ఇవన్నీ? భగవంతుణ్ణి మేల్కొలపడం ఎందుకు చేసినట్టు? భగవంతుడికి కొత్తగా తెలియనిదేదో పాఠం ఏం చెప్పినట్టు, ఎలా ఆ భగవంతుణ్ణి తాను పొందినట్టు మనమెందుకు కృతజ్ఞులై ఉండాలి అని దానిని మన పెద్దలు చాలా అద్భుతంగా వివరించారు. గోదాదేవి రంగనాథుడి విషయంలో ఒక వ్రతాన్ని ఆచరించింది. రంగనాథుడి సన్నిధిలో తనకెప్పుడు కూడా సేవా భాగ్యం లభించాలి అని వ్రతాన్ని ఆచరించింది.
భగవంతుడు మన కోసమని అనేక రూపాల్లో ఉంటాడు. ఈ కలియుగంలో మనం సేవించడానికి వీలుగా అర్చామూర్తిగా ఉంటాడు. మాట్లాడడు, కదలడు, వింటున్నట్టుగా తెలియదు కనుక మనకి నమ్మకం ఉండదు. కానీ విశ్వసించినట్లయితే ఆయన అక్కడి నుంచే విని మనం ప్రార్థించిన వాటిని అనుగ్రహిస్తాడు అనేది మన ధనుర్మాస వ్రతానికి కీలకమైనటువంటి అంశం. అర్చామూర్తిగా ఉండే భగవంతుణ్ణి ఆరాధన చేయడం, అర్చామూర్తి దగ్గరే మన విన్నపాలని మనం అర్పించడము, ఇది ధనుర్మాస వ్రతంలో మనం చేయాల్సినటువంటి ప్రధానమైన కార్యక్రమం. ఇది ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. అయితే అర్చామూర్తిని మనం విశ్వసించాలంటే మనస్సు మంచికి శుద్ధంగా ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి, విశ్వాసం కావాలి ప్రధానంగా. ఆ విశ్వాసం అనేది మనకి లేకపోతే మనకి ఎన్నున్నా వ్యర్థమే. ఆ విశ్వాసం అనేటటువంటిది ఏర్పడాలంటే మనస్సు బాగుపడాలి. మనస్సు బాగుపడాలంటే మన దేహం చెప్పినట్టుగా వినాలి. దేహం చెప్పినట్టుగా వినాలంటే దానికి కాస్త కొన్ని నియమాలని అలవాటు చేయాలి. ఆ నియమాలు మన అంతటా మనం చేస్తే మనకి రావు. 10 మంది మనతో పెద్దలు ఉండి నడిపిస్తే మనం చేయగలుగుతాం. అయితే ఆ 10 మంది మన దగ్గరికి రారు. 10 మంది ఉండే చోటికి మనం వెళ్ళాలి, వారిని అనువర్తించాలి, వారి యొక్క మార్గంలో మనం కూడా సాగేటటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే గోదాదేవి మంచి కాలం ఇది. మార్గశీర్ష మాసం చాలా అద్భుతమైనటువంటి కాలం. మరీ బొత్తిగా ఎండలు మండిపోవు, చలి కొద్ది కొద్దిగా ఉంటుంది కానీ ఇంకా అంత బాగా ఉండదు. మిగతా ఊళ్ళో అయితే ఇంకా ఇంతకంటే తక్కువ ఉంటుంది. కాస్త మన సాకేత క్షేత్రం వచ్చేటప్పటికి మరికొంచెం స్వామి యొక్క కటాక్షం మరి కాస్త శీతలంగా ఉండడంతో ఇక్కడ కొంచెం చలిస్తుంది తప్ప మిగతా చోట్ల చలి కూడా ఇప్పుడు అంత ఎక్కువగా ఉండదు. మంచి మాసం ఇది. నాతి సీత నా ఘర్మదా అన్నట్టుగా మనకి సమశీతలంగా ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కాలం కనుక మనందరికీ ఇది మంచి కాలం ఇది. చేతి వ్రతం చేద్దాం రండి అని పిలిచింది మన ఆండాళ్ళ తల్లి. మార్గడి తింగళ్, మంచి మాసం ఇది. భగవంతుడి అనుగ్రహాన్ని అందించడానికి వీలైన యోగ్యమైనటువంటి మాసం ఇది. మనకి పూర్ణిమ ఇప్పుడిప్పుడే గడిచింది, ఎక్కువ కాలం అయిపోలేదు కనుక ఇంకా మది నిరైంద నన్నాళ్. చక్కటి పున్నమి చంద్రుడి కాంతి మనకి మార్గదర్శనం చేసేటటువంటి చక్కటి కాలం ఇది. మంచి పనులు చేద్దామని అనుకుంటే అన్నీ అనుకూలిస్తాయి, అన్నీ మంచిగా సమకూరుతాయి అని మన ఆండాళ్ళ తల్లి మనని వ్రతం చేయడానికి సిద్ధం చేస్తోంది. చేయవలసిన పనల్లా మనం నీరాడ పోదువీర్ పోదుమీన్, స్నానం చేయాలి అని కోరిక కలిగితే చాలును. అది ఎవరెవరికి ఉంటే పదండి మనం అందరం కలిసి ఈ వ్రతంలోకి బయలుదేరుదాము అని ఆండాళ్ళ తల్లి. మామూలుగా ధనుర్మాస వ్రతం చేసేవారికి తెల్లవారుజామున చేసే స్నానం, భగవంతుడి యొక్క విశ్వాసం కలిగినటువంటి వారికి ఆ భగవంతుడి యొక్క అద్భుతమైన మనందరినీ బాగు చేసేటటువంటి మనకు ఉపకారం చేసేటటువంటి చక్కటి మంచి మంచి గుణములు, అలాంటి గుణములలో మనం కూడా ఒక్కసారి మునిగి స్నానమాడాలనే కోరిక ఒక్కటే చాలు. మనకు అంతకంటే ఏమక్కర్లేదు. అది ఎవరికుంటే వారందరూ ఈ వ్రతానికి అర్హులే. ఇదే తర్వాత కాలంలో రామానుజుల వారికి ప్రేరణ. గోదాదేవి రామానుజాచార్య స్వామి వారికి ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ కలిగించినటువంటి సహోదరి. ఆవిడ చూపించిన మార్గంలో రామానుజుల వారు తర్వాత నడిచి సమతామూర్తి అయ్యారన్నమాట. ఆండాళ్ళ తల్లి ఈ వ్రతం చేయడానికి స్త్రీలు చేయాలా, పురుషులు చేయాలా, లేదా బ్రాహ్మణులు చేయాలా, అబ్రాహ్మణులు చేయాలా, చదువు ఉన్నవారా లేనివారా, ధన ఉన్నవారా లేనివారా, ఏమైనా కాస్త ఇతరమైన యోగ్యతలు సంపాదించి వచ్చేవారా, ఏ ఇతరమైనటువంటి ప్రశ్న లేదు. ఇది మనం విశ్వాసంతో ఆచరించాలనే సంకల్పం ఉంటే చాలును. పోదుమేన్ ఆండాళ్ళ తల్లి పిలుస్తోంది మనందరినీ కూడా ఈ వ్రత ఆచరణ చేయడం కోసం.
ఇది చేయాలని అనిపించి ఆ విశ్వాసం మనసులో నిండితే, దానికి మనం సిద్ధపడితే, ఆ సిద్ధపడటమే మనకు ఒక అద్భుతమైన అలంకారం. అది ఉందంటే చాలన్నమాట, మనం అందంగా ఉన్నవాళ్ళమే అవుతాము. ఎందుకోసమని ఆండాళ్ తల్లి చెప్తోంది, సీర్మల్గం ఆయిప్పాడి సెల్వ చిరుమీరుగాళ్. ఆవేళ వ్రతం చేసినప్పుడు తన ఊరిలో ఉండేటువంటి వారందరినీ కూడా నందగోకులంగా మార్చుకుని, అక్కడ ఉండేవారిని అందరినీ కూడా గోపికలుగా మార్చుకొని గోదాదేవి వ్రతం చేసింది. ఇప్పుడు ఇక్కడ మన క్షేత్రంలో ఆండాళ్ తల్లి ముందు పెట్టుకుని మనమందరం కూడా ఆ తల్లి యొక్క అనుచర వర్గంగా ఉండి ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తున్నాం. మన కోసమని భగవంతుడు ఒక మూర్తిగా మన ఎదుట కనిపించేటటువంటి ఆకృతిలో దర్శనమిచ్చేటటువంటి స్థితిని మనం పొందాం. ఇది మనందరి యొక్క అదృష్టం. ఇది అప్పుడెప్పుడో నందగోకులంలో శ్రీకృష్ణుడితోటి కూడా ఉండి అక్కడుండేటటువంటి వాళ్ళంతా ఏదో వ్రతాన్ని ఆచరించారు, వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే భగవంతుడు అక్కడెక్కడో పరమపదంలో మాత్రమే ఉంటాడనే నియమం లేదు, లేదు అక్కడెక్కడో పాలకడలిలో ఉంటాడనే నియమం లేదు. మన కోసమని ఎక్కడికి కావాలంటే అక్కడికి దిగి రాగలడు అన్నమాట ఆయన. ఒకసారి కృష్ణుడిగా గోకులానికి వచ్చాడు, ఈవేళ అర్చామూర్తిగా మన మధ్యకు వచ్చాడు. చేత మన మధ్యన ఎప్పుడూ ఉంటాడు. ఉన్నాడంటే ఆయనలో ఉండే గుణాలని మనం గుర్తించాలని అర్థం. అక్కడెక్కడో ఉండేవాడికి మన దాకా రావాల్సిన అవసరం ఏముంది? నేను రాను అనంటే మనం ఏమైనా నిర్బంధించి ఆయన లాక్కు రాగలమా? ఆ ప్రశ్నే లేదు. కానీ మన కోసమని ఆయనే జాలి తలచి పడుకున్న పిల్లవాడి బాగు చూసేటటువంటి తల్లి తనంతట తానే ఆ పిల్లవాడిని తన దగ్గరికి తీసుకున్నట్టుగా, మనం అజ్ఞానంతో ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ అహంకార గ్రస్తమైనటువంటి ఈ సాగరంలో మనం మునుగుతూ ఉంటే తనంతట తాను వచ్చి మన మధ్య అవతరించి మనని తన దరికి చేర్చుకోవడానికని అర్చామూర్తిగా మన మధ్య ఉన్నాడు స్వామి. అందుచేత ఇది ఆయన గుణాలని మనకి చూపించేటటువంటి అద్భుత క్షేత్రం. ఇక్కడ మన కోసం ఉన్నాడు స్వామి, ఆయనతో పాటు ఉన్నాం మనం. ఇది మనందరి అదృష్టం. విశ్వసించి ఆయనతో పాటు ఉన్నాం మనం. ఇది మనం చేసుకున్నటువంటి సుకృతం. ఇస్తాడా మన కోసం భగవంతుడు అనేటువంటి సందేహం మనకు అక్కర్లే. కూర్వేల్ కొడున్ తొడిలన్ నంద గోపన్ కుమరన్ అంటుంది మన ఆండాళ్ తల్లి. ఆయన ఆవేళ నందగోకులంలో నందగోపాలుడి అధీనంలో ఉండి వాళ్ళ తండ్రి గారైన నందగోపుడు ఏం చెబితే దానికల్లా ఆయన కట్టుబడి పనిచేసేవాడు. ఎందుకనంటే తండ్రి గారికి ఉండేటటువంటి ఆ శ్రద్ధ, తండ్రి గారికి ఉండేటటువంటి ఆ వాత్సల్యాన్ని బట్టి. వాళ్ళ తండ్రి గారు నందగోపుడు, సహజంగా అహింసావాది. కానీ కృష్ణుడికి ఏదైనా అపకారం కలుగుతుందంటే మాత్రం, కృష్ణుడికి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తారని అనిపిస్తే మాత్రం వారిని ఏం చేయడానికైనా వెనుకాడని సాహసం కలిగినటువంటి వ్యక్తి అన్నమాట ఆయన. అంత జాగరూకతతోటి స్వామి యొక్క సేవలో, స్వామి యొక్క సంరక్షణలో మగ్నమైనటువంటి వ్యక్తి ఆయన. అందుకోసమని వాడి అయిన బల్యాన్ని చేతపట్టినటువంటి నందగోపుడు అలాంటి వాని యొక్క కుమారుడై ఉంటాడు, ఆయన చెప్పినట్టు వింటాడైనా భగవంతుడు మన కోసం ఇస్తాడు. ఇది నందగోకులంలో జరిగిన సన్నివేశం. కానీ మన దగ్గర స్వామి అర్చామూర్తిగా ఉంటూ మనకి ఈ మూర్తిని అందించిన ఆచార్యుల అధీనమై ఉంటాడు, ఆచార్యులు చెప్పినట్టుగా వింటాడన్నమాట. ఆచార్యులు ఎప్పుడూ కూడా భగవంతుడిని జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఆ భగవంతుడి మీద ఎవ్వరూ ఏ రకమైనటువంటి నింద మోపడానికి, ఏ రకంగా వేలెత్తి చూపడానికి వీలు కానట్టుగా వారు కాపాడుతూ ఉంటారు. కనుక వారి అధీనంలో ఉండి ఆయన మనని అనుగ్రహించేటట్లుగా చేస్తాడు. అంచేత అక్కడ నందగోప కుమారుడు, ఇక్కడ మన ఆచార్యాధీనమైనటువంటి అర్చామూర్తి. అంతేకాదైనా ఏరార్ందకణ్ణి యశోదై ఇళం సింగం, విశాలమైన నేత్రాలు కలిగినటువంటి, అందమైన నేత్రాలు కలిగినటువంటి యశోదమ్మ యొక్క లేత సింహంలాగా మంచి చాకచక్యంతో ఉండేటటువంటి వాడైనా నాన్నగారి దగ్గర చేతులు కట్టుకుని ఉంటాడైనా, కానీ అమ్మగారి దగ్గర మాత్రం బ్రహ్మాండంగా ఉరకలు వేస్తూ ఉంటాడన్నమాట. ఉత్సాహంగా
ఎగురుతూ గంతులు వేస్తూ ఉంటాడు ఆయన. భగవంతుడు అర్చామూర్తిగా ఉండేటటువంటి ఈ స్వామి మన ఆచార్యుల యొక్క ఆధీనమై మన మధ్యకి సాక్షాత్కరించిన, మనం చేసేటటువంటి శ్రద్ధాపూర్వకమైనటువంటి మంత్ర అర్పణ, మనకి మాటలు వస్తే అవే మంత్రాలు అనుకోండి, మన పెద్దలు ఇచ్చినటువంటి మంత్రం ఉంటే ఆ మంత్రానికి కట్టుబడి ఉంటాడు, అందులో వీర విహారాన్ని చేస్తూ ఉంటాడు. అందమైన వాడు ఆ స్వామి మన కోసమని ఏ రకమైన అలంకరణ మనం చేస్తే దానికి కట్టుబడి ఉంటాడు. ఇది ఆ స్వామి యొక్క సౌలభ్యం. అక్కడ వాళ్ళ అమ్మగారి దగ్గర కూడా అలానే ఉండేవాడు, ఇక్కడ మన దగ్గర కూడా అలానే ఉంటాడే. అక్కడ నందగోకులంలో అలానే ఉండేవాడే, ఇక్కడ మన సాకేత క్షేత్రంలో కూడా ఆయన అలానే ఉంటాడన్నమాట. ఆయన కారు మేని మంచి మేఘం లాంటి దివ్యవర్ణం కలిగిన వాడైన, వాత్సల్యాన్ని వర్షించేటటువంటి స్వామి ఆయన. మన మీద ఉండేటటువంటి ప్రేమతోటి ఎప్పుడూ మన జాగ్రత్తగా కాచుకుంటూ ఉంటాడైన. సూర్య చంద్రుల వంటి వైభవం కలిగినటువంటి ముఖ కాంతి కలవాడైన ఆయన పేరు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరుతోటి ఉన్న ఇన్ని పేర్లుగా అన్ని రూపాలలో అన్ని గుణాలని అందించేటటువంటి ఆ స్వామి నారాయణుడు. నారాయణ మహామంత్రంలో ఉంటాడు ఆయన. అంటే ఈ కనిపించేటటువంటి వస్తువులన్నింటికీ లోపల బయట ఉండి వీటిని జాగ్రత్తగా తన అధీనంలో ధరించి ఉండేటటువంటి స్వామి. మనకు కావలసింది విశ్వాసం. ఆ విశ్వాసం ఉంటే చాలు, నారాయణనే నమకే పరైతరువాన్, మనం చేసేటటువంటి ప్రార్థనలకి ఆయన కరిగి మనం కోరిన వాటిని ప్రసాదిస్తాడు ఆయన. మనం లభించేటటువంటి వాటి వల్ల మనకి ఆనందం, మన చుట్టూ ఉండే వారికి ఆనందం. మనం చేసిన ధనుర్మాస వ్రతం సత్ఫలితాలను ఇస్తే మన చుట్టూ ఉండే వారందరూ కూడా ఆనందంతో పొంగి, అబ్బా వీళ్ళు వ్రతం చేశారండి, ఎంత బాగా చేశారో, దానివల్ల మా అందరికీ సుఖాలు కలిగాయి అని. ఈ సుఖాలు కలిగించిన మూల కారణమైన ఆ స్వామిని అందరూ కూడా కీర్తిస్తారు, పారోర్ పొగడ. అందుచేత మనం చేయాల్సిన పని ఏమిటి, పడింది శ్రద్ధతోటి వ్రతాన్ని ఆచరించాలి. ఇది మనం చేయాల్సింది. ఇది మన ఆండాళ్ళ తల్లి మొదటి పాసురంలో చెప్పి సిద్ధపడదాం మనం అందరం వ్రతానికి అంది. అయితే ఆ వేళ తను అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో చేసింది. గోపికలు నందగోకులంలో చేసిన దానిని ఆవిడ అనుకరించింది. మొదట వ్రతం చేసిన వాళ్ళు గోపికలు, అక్కడ గోకులంలో చేశారు వాళ్ళు. ఆండాళ్ళ తల్లికి అది తెలిసి తను ఆ వ్రతాన్ని ఆచరించింది, వాళ్ళకంటే గొప్ప ఫలితాన్ని పొందింది. గోపికలు వ్రతం చేశారు, వ్రతం చేశారు, శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని ఆ వేళటికి పొందారు. కానీ తర్వాత స్వామి అక్కడి నుంచి నేరుగా మధురా నగరానికి, అక్కడి నుంచి ద్వారకాపట్టణానికి వెళ్ళిపోయాడు. ఆయన గోపికల దగ్గర ఆయన ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోలే. వ్రతం వాళ్ళు పాప అంత కష్టపడి చేసిన ఆ వ్రతాన్ని తెలుసుకుని తను కూడా ఆ వ్రతం లాంటి వ్రతాన్ని తను అనుకరిస్తూ చేసింది. ఆవిడ చేసిన వ్రతానికి వాళ్ళకంటే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చాడు స్వామి. గోదాదేవికి ఏ కోరిక ఉందో మనస్సులో దానిని గ్రహించి ఆవిడిని తన సన్నిధానానికి, శ్రీరంగ క్షేత్రానికి, శ్రీవిల్లిపుత్తూరు నుంచి పిలిపించుకుని తనతో నిత్యము ఉండడానికి వీలయ్యేటట్లుగా ఆవిడని అనుగ్రహించాడు. ఆ రకంగా చేసిన గోపికల కంటే అనుకరించిన గోదాదేవికి ఫలితం ఎక్కువ దక్కింది. గోదాదేవి ఎప్పుడూ స్వామితో ఉంది. ఇప్పుడు మనం ఆ గోదాదేవి ఆవేళ అనుకరించిందిట అని తెలుసుకుని మనం కూడా అనుకరించే ప్రయత్నం చేస్తున్నా. మరి చేసిన వాళ్ళకంటే అనుకరించిన వాళ్ళకి ఫలితం ఎక్కువ దక్కితే అనుకరించిన గోదాదేవిని మనం అనుకరించి చేస్తే మరి మనకు అంతకంటే మించిన ఫలితం దక్కుతుంది. అంతకంటే శాశ్వతంగా స్వామి మనతోటి ఉండగలిగేటటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. ఇది మనం గుర్తించి మనం చేయగలిగితే చాలు.
అలా మనం అందరం కూడా వ్రతాన్ని చేయడానికి ధనుర్మాసం మనకు సిద్ధపడ్డది. దాన్ని వైభవాన్ని మనకు అందించిన రామానుజుల వారి 1000వ సంవత్సరం ఇది దాటింది. ఆ స్వామి యొక్క వైభవాన్ని మనం తలుచుకుంటూ మనకెప్పుడు అట్లాంటి సేవ లభించే అదృష్టాన్ని ప్రసాదించాలని ఆండాళ్ళ తల్లిని మనం మొరుక్కుతూ వ్రతమంతా ఆవిడే చేసింది. ఆ చేసిన వ్రతాన్ని మనం అందరం కూడా అనుకరిస్తామన్నమాట. మనం కూడా అనుకరించే ప్రయత్నం చేద్దాం. ఈవేళ మొదటి రోజు కనుక మనం ఈ మధ్యాహ్నం సమయం దాకా వచ్చాం, రేపు తెల్లవారుతూనే మనం చేసుకునేటటువంటి ప్రయత్నం రేపటి నుంచి చేద్దాం. అవకాశం ఉండేవాళ్ళు ఇక్కడ దాకా రండి, అవకాశం లేని వాళ్ళు మీ మీ గృహాల్లో చక్కగా చేసుకోండి. కానీ అందరం చేసుకుందాం. ఎప్పుడెప్పుడు మనకి వసతి కల్పిస్తే అప్పుడల్లా కలిసి చేసుకుందాం. లేదు ఒక్కొక్కసారి మన గృహంలోనే స్వామి అక్కడే మనకి చేసుకునే అవకాశం అందించాలనుకుంటే అక్కడే చేసుకుందాం. కానీ చేసుకుందాం, అందరం చేద్దాం. ఆండాళ్ళ తల్లిని భావిస్తూ చేద్దాం. రోజు మనం చేయాల్సిన కార్యక్రమం చక్కగా మన నిత్య అనుష్ఠానం పూర్తి కాగానే స్వామి యొక్క ఆరాధనని మనం ముగిస్తాం. ముందుగా స్వామి ఆరాధన పూర్తి కాగానే స్వామికి హవిస్ నివేదన చేయాలి. హవిస్ అంటే పొంగల్ అన్నమాట. బియ్యము పెసరపప్పు కలిపి దానిని ఉడికిస్తే దానిని హవిస్ అని అంటారన్నమాట. దానిని మనం చేస్తాం స్వామికి నివేదనగా. ఆ హవిర్ నివేదనం పూర్తి కాగానే మంగళాశాసనం చేసి అప్పుడు మనం ప్రతిరోజు కూడా గోదాదేవి స్మరణ పూర్వకంగా మొట్టమొదట రంగనాథుణ్ణి మేల్కొల్పుతూ తిరుప్పల్లి ఎడుచి అనుసంధానం చేస్తాం. అది కాగానే తిరుప్పావైన అనుసంధానం చేస్తాం. అయితే దానికి ముందుగా గోదాదేవిని మనం వ్రతం మనతోటి ఆవిడ చేయిస్తూ ఉంటుంది కనుక ఆవిడ్ని ముందుగా తీసుకొచ్చి ముందర కూర్చోపెట్టి ఆవిడికి అష్టోత్తరనామ అనుసంధానం చేసి హారతిచ్చి అప్పుడు మనం ఈ తిరుప్పల్లి ఎడిచి తిరుప్పావై సేవాకాలం చేస్తామన్నమాట. తిరుప్పావైలో 28 పాటల దాకా మనం పాడుతాం. అక్కడికి ఆపి అమ్మకి ఒకసారి స్వామికి నివేదన చేసి ఆ నివేదన పూర్తి మహానివేదన అన్నమాట. మొట్టమొదటి పొద్దున్న పొంగల్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏది రాజభోగం అని అనుకుంటామో దాన్ని చేసి నివేదనగా అది అయిపోగానే మంగళాశాసనం చేసేటప్పుడు ఈ ధనుర్మాసంలో 24వ పాట ఉంది, అన్రు ఇవ్వులహం అళందాయి అని. ఆ పావసరాన్ని ముందుగా స్మరించి దాని తర్వాత మంగళాశాసన అనుసంధానం చేసుకుంటూ అది అయిపోగానే మనం చివర విడిచిపెట్టినటువంటి 29-30 పాటల్ని రెండింటిని కూడా పాడుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట. ఈవేళ మొదటి పాటని పాడాం కదా, ఈవేళ మార్గడి తింగళ్ అనేటటువంటి పావసరాన్ని మనం చెప్పుకున్నాం. రేపటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట అన్నమాట. రేపు వయ్యత్ ఎల్లుండి ఓంగి అలాగా. అది అయిపోగానే గోదాదేవి యొక్క వైభవాన్ని చెప్పేటటువంటి కొన్ని వాడి తిరునామాలను ఉన్నాయి. గోదై పిరందవూర్ గోవిందన్ వాడుమూర్ అని అంటూ వాటిని మనం స్మరించుకుని అప్పుడు తర్వాత సర్వదేశ దశాకాలే అంటూ మనం తీర్థం ఆ తర్వాత ప్రసాదం తీసుకుంటాం అన్నమాట. ధనుర్మాస కాలంలో ఒక నియమాన్ని మనకి ఏం చెప్పారంటే సూర్యోదయమయ్యేటప్పటికల్లా ఆరాధన అయిపోవాలి. సూర్య దర్శనం కాగానే వెంటనే ప్రసాదం తీసేసుకోవాలి. ఎంత సుఖంగా ఉందో చూడండి. ఇతరులు చేసే కొన్ని వ్రతాలు అయితే పాపం పొద్దున్నీ ఈ పనులు చేసి ఆ పని చేసుకుని ఇవి చదువుకుని అవి చదువుకుని ఇవి చేసి అవి చేసి సాయంకాలం దాకా ఉండి అప్పుడు పాపం చీకటి పడ్డాక ఏదో ఒక్క పొద్దు కార్యక్రమం ఏదో ఆ పూట చేస్తారు. కానీ మన ధనుర్మాసానికి అలాంటి ఇబ్బంది ఏం లేదు. చక్కగా సూర్య దర్శనం కావడం ఏమిటి, మంచి వేడి వేడి పొంగలి, ఆ స్వామి యొక్క నివేదితమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించడంతో మనకి వ్రతం ప్రారంభం.
తర్వాత ఏం చేస్తామండి? ఇంకా ఏమైనా ఉందా? ఏమిటి వ్రతం ప్రారంభం అంటే? అంటే ఎస్, అది అయిపోయిన తర్వాత మనకి అవకాశాన్ని బట్టి అమ్మ పాడిన పాటల్లో ఉండేటటువంటి ఒక తాత్పర్యాన్ని, ఏం చేయమని మనకి ఆండాళ్ళ తల్లి చెబుతోందో దానిని స్మరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆండాళ్ళ తల్లి పాసురాన్ని స్మరించుకుంటూ అందరూ కూడా చాలామంది, బహుశా మనంతా కూడా ఇతరమైన వదిలిపెట్టేసి కేవలం భగవంతుణ్ణే స్మరిస్తూ కూర్చోవాలి, కానీ ఆండాళ్ళ తల్లి అట్లా చెప్పాల. మనం చేసేటటువంటి ఏ పనినైనా, మనం పొందే ఏ ఫలితాన్నైనా భగవత్పరముగా చేసి ఎట్లా పొందాలో అది మనకి నేర్పింది. అంచేత దీన్ని తత్పరం చెయ్యడమే, అంచేత మాకు పరై కావాలి పరై కావాలి అని అంటూ ఉంటుంది అనమాట ఆండాళ్ళ తల్లి. ఇవన్నీ కూడా ఆయన పరముగా మార్చేటటువంటి స్థితి ఎలానో మనకి తెలియాలి. మనం ఉద్యోగాలు మానేసుకుని, చదువులు మానేసుకుని, వ్యాపారాలు మానేసుకుని, సంసారాలు మానేసుకుని, ఇవన్నీ మానేసి కేవలం దేవుడి దగ్గర కూర్చోవడం అని ఆండాళ్ళ తల్లి మనకి నేర్పలా. మనం చేసేటటువంటి ఏ పని అయినా నేను చేస్తున్నాననే అహంకారం పోయి, నా కోసం చేస్తున్నాననే స్వార్థం పోయి, ఇదంతా నా నిర్వాహకమే అనేటటువంటి ఒక దురభిమానం పోయి, ఎట్లా మనం భగవత్ పరము కావించి మన జీవితాన్ని వినయంతో, విధేయతతోటి, శ్రద్ధతోటి నడపగలుగుతామో ఇది మనకి నేర్పడమే ఆండాళ్ళ తల్లి చేసినటువంటి ధనుర్మాస వ్రతానికి ప్రధానమైనటువంటి లక్ష్యం. దానికి తగ్గట్టుగా ఎట్లా మనం మన నియమాలు పాటించాలి, దానికి తగ్గట్టుగా ఎట్లా దేహాన్ని మనం నడిపించాలి, దానికి తగ్గట్టుగా మన మనస్సుని ఎట్లా నడిపించాలి, దానికి తగ్గట్టుగా మనం చేసే కృత్యాలు ఎలా ఉండాలి, ఇవి మనకి చూపించడమే తిరుప్పావ యొక్క ప్రధానమైనటువంటి అంశం. కనుక ఈ తిరుప్పావ ఎక్కడ పాడితే అక్కడ పవిత్రత చేకూరుతుంది, ఎవరు పాడితే వాళ్ళు పావనులు అవుతారు, వారుండే ప్రాంతాలు పరమ పావనమవుతాయి అని మన పెద్దలందరూ కూడా తిరుప్పావని అనుసంధానం చేసుకుంటూ స్మరించుకుంటూ తరించారు. అంటే ఈ 30 రోజుల్లో కూడా మనం ఎంతవరకు వీలైతే మిగతా సమయాన్నంతటినీ కూడా దానికోసం వినియోగించగలిగితే అది మనకి నిజమైన వ్రతం. ప్రొద్దున్న మనం చేసేది కారు స్టార్ట్ చేయడం లాంటిదన్నమాట. కారుని మనం స్టార్ట్ చేసామనుకోండి, స్టార్ట్ చేసి అక్కడే కూర్చుని డ్రూ 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 అంటుంటారేంటి? కాదు కదా, స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళడం ప్రారంభం చేయాలి. అలాగే మనం తెల్లవారుజామున లేచి ఇక్కడ స్వామి సన్నిధానంలో కారు స్టార్ట్ చేస్తామన్నమాట, ఈ బండిని స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత దీన్ని రోజంతా నడిపిస్తూ ఉండాలి. రోజులో మనం చేసే అన్ని కార్యక్రమాల్లోనూ ఈ భావనని మనం నడిపించగలగాలి. మర్నాడు మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ నడిపించాలి, రాత్రి మళ్ళీ బండిని కాసేపు ఆపేసి విశ్రాంతి ఇవ్వాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి అభ్యాసం మనకి ఆండాళ్ళ తల్లి, అందమైనటువంటి అభ్యాసం మన గోదాదేవి మనకి ప్రసాదించింది. దీన్ని మనం చక్కగా చేద్దాం. మీ అందరికీ కూడా ఈ ధనుర్మాసం చక్కగా జరుపుకునేటువంటి అదృష్టం లభించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ నెల రోజులు కూడా మేము ఈ దివ్య సాకేత క్షేత్రంలోనే స్వామి సన్నిధానంలో ఉండాలి అని అనుకున్నాం. ఇక్కడ రోజు మనం ఇక్కడ ఉంటాం కనుక రోజు ఏమేమిటి ఆ తల్లి ఆ పాటలో మనకి చెబుతోందో దానిని కొంచెం జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. అంత ఉదయమే మనం చేస్తామన్నమాట. ఉదయం ధనుర్మాస కార్యక్రమం ఇక్కడ చేసుకుని అది పూర్తి కాగానే మనం తీర్థ ప్రసాద స్వీకరణ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మనం మన గృహాలకి చేరి అక్కడ మన కార్యక్రమాన్ని ఆ రోజంతా సాగించుకునేటటువంటి కార్యక్రమం చేస్తామన్నమాట. మిగతా ఆలయాల్లో ఏదైనా పూజ ఇతరమైనటువంటి అనుష్ఠానాదులు ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కార్యక్రమాలను శ్రద్ధతో చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ నెల రోజులు అదే క్రమంగా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో ఏమైనా విశేష కార్యక్రమాలు ఉంటే వాటిని గురించి మళ్ళీ మనకి చెప్తుంటారు. మధ్యలో మనకి పెరుమాళ్ళ సన్నిధానంలో జరిగేటువంటి అధ్యయనోత్సవ కార్యక్రమం ఉంది, వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఉంది, మన పెద్దస్వామివారి పరంపదోత్సవ కార్యక్రమం ఉంది. ఇవన్నీ మధ్యలో ఇంకా చాలా విశేష వైభవాలు చాలా ఉన్నాయి. అవి ఆయా సమయాల్లో మనం తెలుసుకుంటూ ఉందాం.
ఈ పూట మొదటి రోజు కనుక మీ అందరికీ తీర్థగోష్ఠి మేమే చేద్దామని అనుకుంటున్నాం. మరి అందరూ కూడా చక్కగా ఇప్పుడు తీర్థాన్ని స్వీకరించి ఆ తర్వాత క్రమంగా క్రిందకి వెళ్ళి ప్రసాద స్వీకరణ చేద్దాం. మీ అందరికీ కూడా ఈ ధనుర్మాస శుభారంభ సందర్భంగా అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. గోదాదేవి యొక్క అనుగ్రహం, ఆచార్యుల యొక్క కటాక్షం మన మీద పరిపూర్ణంగా ఉండుగాక. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.